ఈ రోజు ధర్నా ఒక ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం రోడ్ సేఫ్టీ అనేటువంటిది మోటార్ యాక్ట్ను సవరణ చేస్తూ రాష్ట్రాలకు ఇంప్లిమెంట్ చేసుకునే అధికారం ఇచ్చింది. ఏ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయనటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో నెంబర్ 21 తీసుకొచ్చి అధిక పెనాల్టీలు అధిక ఫీజులు అధిక శరాలతో కూడినటువంటి 21 జీవోను రద్దు చేయమని చెప్పి అనేక రిప్రజెంట్ ఇచ్చినప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి శరణం లేదు. చిన్న చిన్న తప్పులు చేసినా చేయకపోయినా కానీ ఆ 21 జీవోలో వేలాది రూపాయలు ఫైన్ కట్టే పరిస్థితి ఉన్నది. అసలు యాక్సిడెంట్ అయితే డ్రైవర్ని ముద్దాయిగా గుర్తించే పరిస్థితి తప్ప యాక్సిడెంట్ గల కారణాలు ఏంటో ఎతికే పరిస్థితి ప్రభుత్వానికి తీరిక లేదు. ఇది సాధనని చెప్పేసి అధికారులకి టార్గెట్లు ఇచ్చారు. లక్షలాది రూపాయల టార్గెట్ ఇస్తే వాళ్ళు ఏ పద్ధతిలో డ్యూటీ చేయాలి, ఎవరి మీద వాళ్ళు విరాచక పడుతున్నారు, కాకినాడలో జరిగిన సంఘటన కూడా దానికి ఉదాహరణ అదే. అది సాధనని చెప్పేసి ఈ పోలీసు వాళ్ళు కూడా ట్రాఫిక్ నియంత్రించాల్సిన వాళ్ళు ట్రాఫిక్ నియంత్రించకంట ప్రతి కానిస్టేబుల్ హోంగార్డ్ చేతుల్లోనో కెమెరాలు పెట్టుకునే పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఫోటో తీసేటప్పుడు ఆటో కార్మికుడి కేసు వచ్చిందా లేదా కేసు తెలియదు వాళ్ళకి, ఎవరికి కూడా వాళ్ళు ఎక్కడ దొంగసాట్లు ఉండి కెమెరా తీసే పరిస్థితి ఉన్నది. 135 రూపాయలు వేసినటువంటిది ఈ రోజున 135 రూపాయలు చలాలు వస్తూ ఉన్నాయి. ఆటో ఆపి చలాలను చూసి మీకు ఇన్ని చలాలు కట్టమంటే ఎక్కడ తీసుకొచ్చి కడతాడు? ఆటో డ్రైవర్ అనుకుంటున్నారా లేకపోతే పెట్టుబడిదారుడా? నాకు అర్థం కాని పరిస్థితి ఉంది. మాకు జోబీలో పెట్టుకుని 1000 రూపాయలు డ్యూటీకి వస్తాడు ఆ రోజును ఆపి 1000 రూపాయలు ఫైల్ ఉండి కట్టమంటే ఎక్కడి నుంచి కడతాడో అర్థం కాని పరిస్థితి. చాలాసార్లు చెప్పాము మేము, ఎప్పటికైనా కానీ ఈ చలన విధానం రద్దు చేయాలి. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించి ఈ రాష్ట్ర ప్రభుత్వం సపరేట్ గా సిఎన్జి ఘాట్కి 28% అంటే 28 రూపాయలు కేజీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం జోబీలోకి వచ్చే పరిస్థితి ఉన్నది. తక్షణం వ్యాట్ తగ్గించి సిఎన్జి రేట్లు తగ్గించాలి, ఇవన్నీ కూడా జిహెచ్ పరిధిలో తీసుకురావాలి. అదేవిధంగా ఎక్కడ చూసినా కానీ నో పార్కింగ్ బోర్డు తప్ప పార్కింగ్ అనేటువంటిది ఎక్కడ కూడా లేదు విజయనగరంలో. మరి పార్కింగ్ ఎక్కడ ఇచ్చారు? నో పార్కింగ్ పెట్టారు, పార్కింగ్ కూడా చూపించాలి కదా. బస్ స్టాప్లో ఎక్కడ ఆపినా నో పార్కింగ్ 130 రూపాయలు ఎక్కడ తీసుకొస్తారండి? ఆటో కార్మికుడు కట్టే స్తోమత ఉంది అసలు? అదేవిధంగా వాహన మిత్ర సంబంధించి ఏ ఆటో కార్మికుడు కూడా అడగల. ఈ ప్రభుత్వం కావాలని చెప్పి అధికారంలో రావడం కోసం వాహన మిత్ర అని పేరు చెప్పి ప్రతి ఆటో కార్మికుడు 10,000 ఇస్తారని చెప్పి దొంగ మాటలు చెప్పి కేవలం 160,000 మందికి మాత్రం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. 10,000 రూపాయలు కుడి చేతి ఇచ్చి ఎడవ చేతితోటి 1,000 రూపాయలు దోసుకుంటున్న పరిస్థితుంది. అయ్యా నీ వాహన మిత్రకు దండం, నీకు దండం, మా కార్మికులకు సాగుతున్న మౌలిక సదుపాయాలు కల్పించే పరిస్థితులు చేయకపోతే మాత్రం భవిష్యత్తులో ప్రజల ఆట కార్మిక సంఘం పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుంది. విజయవాడ కాదు, రాష్ట్ర ఉద్యమం చేపట్టి అన్ని కార్మిక సంఘాలని కార్మికులు కూడగట్టుకొని ఈ రవాణా రంగాన్ని కాపాడుకునే దిశగా ఉద్యమం చేపడుతుందని చెప్పేసి IFT తరఫున మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.